సందర్భంగా మరి వరసిద్ధి వినాయక శివాలయం కంపెనీ ప్రతి సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుకుంటా మరి ఇప్పటివరకు 30 అడుగులతో మరి ఈసారి చాలా ఘనంగా విఘ్నేశ్వరి విగ్రహం చేయించడం జరిగింది. ఈ ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నీ కూడా తొలగించి ఉన్నటువంటి ఈ సభ్యులు కావచ్చు మరి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ ఈ కమిటీ సభ్యులను కూడా అందరినీ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో సరదాగా ఉండాలని చెప్పి ఇంకా 10 సంవత్సరాలు ఇంకా ఘనంగా గొప్పగా నిర్వహించాలని చెప్పి మరి ఈరోజు ఈశ్వర్ రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులు కూడా భగవంతుడు చల్లగా చూడాలని మరి సభ్యులు కలిసి రామారెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ అందరూ శశిధర్ గారు కూడా నాయకులందరూ కూడా భగవంతుని దర్శనం చేస్తున్నా భగవంతుడు చల్లగా ఉండాలని. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. శివాలయం ఎక్స్ రోడ్ దగ్గర సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా భారీ గణనాయకుడిని పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నాడు. నిమజ్జన ఏర్పాట్లు కూడా వైభవంగా ఉండబోతున్నాయి అని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా పంతులు గారు అందుబాటులో ఉన్నారు. భారీ గణనాయకుడు పూజలు అందుకున్నాడు, ఏం చెప్పదలుచుకున్నారు? శ్రీ గణేశాయ నమః. ఇక్కడ భక్తులకు విశేషంగా ఏంటంటే 16 సంవత్సరాల నుంచి శివాలయం ఎక్స్ రోడ్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో ఉత్సవాలు అనేది ప్రారంభించడం జరిగింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మేము 16 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసినప్పుడు చాలా చిన్నగా ఇక్కడ ఉత్సవం అనేది ప్రారంభం చేయడం జరిగింది. దాని తర్వాత వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహాశుసులతోని దినదిన ప్రవర్ధమానమై ఈరోజు మేము 18 అడుగుల వినాయక విగ్రహం ప్రతిష్ఠించుకునే స్థాయికి ఎదిగాము. రెండోది కూడా ఏంటంటే ఈ అమీన్పూర్ మండలంలో ఎక్కడ లేని విధంగా లడ్డు రికార్డు స్థాయిలో 1,60,000 వేలంపాటలో కూడా లడ్డు వేలంపాట జరగడం జరిగింది. ఇదంతా కూడా భగవత్ అనుగ్రహమే. ఇక్కడ ఎవరైతే సేవ చేసుకుంటూ ఉన్నారో ఈ ఉత్సవాలప్పుడు, ప్రజలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు, వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి విశేషమైనటువంటి వృద్ధిని సాధించగలిగారు. ఈ ఉత్సవాలు ఎప్పుడైతే నిర్వహణ చేస్తున్నారో, ఉత్సవాలు నిర్వహణ చేస్తున్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, కొంతమంది రాజకీయ రంగాల్లో ఉన్నారు, కొంతమంది వ్యాపార రంగంలో ఉన్నారు, ఇలా అచంచలమైనటువంటి వృద్ధిని సాధించి ఈరోజు ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ స్వామివారు ఉన్నారు అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఖచ్చితమైన నిదర్శనం ఇది. ఇంతకుముందు ఉత్సవాలు అక్కడ జరిగేవి, కొంచెం స్థలం ఇబ్బంది అవుతుందని ఇక్కడ మార్చాము. ఎక్కడ చేసినా కూడా వినాయక చవితి మేము మొదటి రోజు ఏంటంటే స్వామివారికి కొన్ని పళ్ళు సమర్పణ చేస్తుంటాం పూజలు భాగంగా. అయితే ఈ నిమజ్జనం రోజు ఏదైతే ఉద్వాసన కదిలిస్తామో, కదిలిచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది భక్తులు వస్తారు. ఏ రకంగా వివాహం అవుతలేదని, లేదా సంతానం కలుగుతలేదని, ఉద్యోగాలు వస్తలేవు, అయ్యమ్మ పిల్లవాళ్ళు సరిగా చదువుకుంటలేరు, అంటే రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా మేము ఆ ఫలము ప్రసాదంగా ఇస్తామన్నమాట, ఉట్టిగానే ఇచ్చేస్తాం ప్రసాదంగా. అది వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి సంతానం లేని వారికి సంతానము, కొంతమందికి ఆడపిల్లలే ఉంటారు, మాకు మగపిల్లలు కావాలంటే మగపిల్లలు పుడు, కొంతమంది ఉట్టి మగపిల్లలే ఉంటారు, వాళ్ళు ఆడపిల్లలు కావాలంటే ఆడపిల్లలు పుడుతున్నారు. వ్యవసాయము, వ్యవహారము, వ్యాపారం ఇట్లా ఒక్కటని కాదు, వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా కూడా అది సిద్ధిస్తూ వస్తున్నది ఇప్పటి వరకు. ఇదే ఇక్కడ మనకు విఘ్నేశ్వరుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం, తార్కాణము. ఇది చాలా భక్తి ప్రపత్తులతో ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా 9 రోజులు అంగరంగ వైభవంగా భక్తి ప్రధానంగా ఇక్కడ ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుందండి. తర్వాత నిమజ్జన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే, ప్రతిరోజు ఇక్కడ కేవలం ప్రసాదమే, 25 కిలోల పులిహోర ప్రసాదం ఇక్కడ మేము పంచుతున్నాం ప్రతిరోజు పూజలో. ఇది ఒక భాగం మాకు అన్ని, ఏదో మనం ఏదో పూజ చేసాం ప్రసాదం పెట్టామని కాకుండా 25 కిలోల పులిహోర ప్రసాదం. ఈరోజు కూడా చూడండి, అన్నదాన కార్యక్రమం జరిగింది, ఒక 5,000 మంది భోజనం చేశారు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇంకా మీరు చూడండి, అన్నదానం జరుగుతూనే ఉంది, ఇంకా అన్నార్థులు ఎవరు వచ్చినా కూడా అన్నం పెట్టి పంపిస్తారు. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. సుధాకర్ గారు, సుమారు 5,000 మందికి పైగా ఇప్పటికి భోజనాలు చేశారు. పంతులు గారు చెప్పినట్టు ఇప్పటికీ వంటలు వండుతూనే ఉన్నారు, రైస్ మళ్ళీ పెడుతూనే ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? మా ఈ యొక్క వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేము అన్నదానం చేస్తున్నామంటే, ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలో వాసులు కానీ, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులు కానీ పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరము 1,000 మందికి ఎక్స్ట్రా పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ 4,000 మంది పెట్టాము, ఈసారి 5,000 మంది పెట్టాము. అయినా 5,000 మందిది కూడా సరిపోవలేదు, మళ్ళీ ఇంకా వంటలు వండి ఉన్న వాళ్ళందరికీ పెడుతున్నాము. మేము ప్రతి
సంవత్సరము ఈ యొక్క గణనాథుని పెద్ద ఎత్తున మేము ఇక కార్య ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ మరి పాల్గొని మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. మరి ఇక్కడ అన్నదాన దాతగా మాకు ఈశ్వర్రెడ్డి గారు వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మా యొక్క గణేశుడు 18 ఫీట్ల గణేశుడు ఇక్కడ చుట్టుపక్కలలోనే పెద్ద గణేశుడుగా ఇక్కడ అందరూ భక్తులు చూసి చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరియు మా యొక్క కార్యక్రమాల్లో ఏదైతే నిమజ్జనం రోజు మరి పెద్ద ఎత్తున భక్తులు చాలామంది రావడం జరుగుతుంది. దానికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తాము. దానిలో భాగంగానే ఈ యొక్క భక్తులు చాలామంది విచ్చేసి ఇక్కడ మా యొక్క గణేశుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. శశిధర్ రెడ్డి గారు బాలామణి ఈశ్వర్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారు 5000 మంది పూర్తయినట్టున్నారు. ఇప్పటికీ వంటలు జరుగుతూనే ఉన్నాయి, ఏం చెప్తారు? మా శివాలయం క్రాస్ రోడ్డు వినాయకునికి ప్రతిసారి ఇంత ఇంత పెరుగుకుంటా పోతుంది. మాకు చిన్న మనం 8 ఫీట్లు 9 ఫీట్ల నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20 ఫీట్ల దాకా పెట్టినాము. మాకు ఈ శివాలయం క్రాస్ రోడ్ నుంచి వరసిద్ధి వినాయకుడి చాలా పవర్ఫుల్. మా కమిటీ మెంబర్లు ఎవరైనా సంతోషంగా ఏదైనా కానీ బాగుంటుంది. అన్నదానంకు ఇంతకుముందు రామరెడ్డి అన్న చేపిస్తుండే, అంతకుముందు మామూలుగా మా చేపి అందరు చేసారు, అందరూ సంతోషంగా ఉండరు. ఈసారి ఈశ్వరరెడ్డి అన్న చేపిస్తుండ్రు, ఆయనకు చాలా కృతజ్ఞతలు. అన్నదాన సుఖీభావ అని భగవంతుడు ఆ కుటుంబానికి మంచి ఉండాలని మేము కోరుకుంటూ ఈ కమిటీ మెంబర్లు అందరము మంచిగా ఉండి ఈ ఏరియా మా అమీన్పూర్ బీరంగూడ శివాలయం క్రాస్ రోడ్ వినాయకుడు మాకు అందరికీ మంచిగా ఉండాలి, ఈ ఏరియా మంచిగా ఉండాలని మేము అనుకుంటున్నాం. అంటే భారీ గణనాయకుడిని నిమజ్జనం రోజు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడారా? అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. ఎలా జరగబోతుంది నిమజ్జన కార్యక్రమం? మాకు అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిసారి సహకరిస్తుంది. ప్రతి దగ్గరుండి ఏది చిన్న ప్రాబ్లం రాకుండా మాకు ఏది చేయకుండా మంచిగా తీసుకుపోయి పోయేదాకా పోలీసు వాళ్ళు ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ క్రేన్ వాళ్ళు మా మున్సిపాలిటీ వాళ్ళైనా ఎవరైనా కానీ దగ్గరుండి మా పెద్ద వినాయకుడు స్పెషల్గా 5 వచ్చేదాకాని ఎదురు చూసి వాళ్ళు అన్ని 5 దాకా చూసి దాకా చూస్తారు. అధికారులు అందరు దగ్గరుండి చేస్తారు. అక్కడ ఈ నిమజ్జనం రోజు సాధారణంగా అన్ని చోట్ల గణనాయకుళ్ళు నిమజ్జనం జరుగుతుంది. ఒక స్పెషాలిటీ ఉంది, బీరంగూడ శివాలయం ఎక్స్ రోడ్ దగ్గర గణనాథుడు వెళ్తున్నాడంటే అందరూ చూడటానికి ఇష్టపడతారు. ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి ఏ రోజు? శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిసారి చేస్తాం. 9 డేస్ స్పెషల్ ఏంటంటే నవరాత్రులు చేసి తీస్తాం కాబట్టి దీంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ ఎక్కడ కనివిని ఎరగని అమీన్పూర్లో కూడా ఎక్కడ కూడా లేనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తాం. అంతేకాక ఒక లడ్డు పెడతాము, 5 సిల్వర్ కాయిన్లు పెడతాము. దాంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా పెద్దనే చేస్తాం. ముంబై నుంచి కళాకారులను పిలిపిస్తున్నాము, వాళ్ళు దాదాపు మొత్తం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి కూడా అమీన్పూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలనీవాసులు కానీ ప్రజలు కానీ ఇక్కడ శివాలయం ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి గణనాథుడి దగ్గర ప్రతిసారి కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తుంటారు. ఎంతో అంగరంగ వైభవంగా చేస్తుంటారు కాబట్టి అన్ని కాలనీ వాళ్ళు వచ్చి చూడాలని సంతోషంగా కోరుకుంటుంటారు. వాళ్ళు కూడా అందరు వచ్చి భాగస్వాములు అవుతారు. ఇదే వినాయకుని తీసుకెళ్లి బీరంగూడ చెరువులో ఉన్నటువంటి ఈ చెరువులో నిమజ్జనం చేస్తాము. అన్ని విధాలుగా పోలీస్ ద్వారా కానీ మున్సిపల్ ద్వారా కానీ అన్ని విధాలుగా పర్మిషన్స్ తీసుకున్నాము. ప్లస్ పవర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నాము. అందరు సహకరిస్తారు, అన్ని విధాలు సహకరిస్తున్నారు. వాళ్ళకి మా ప్రత్యేకత కృతజ్ఞతలు. చివరిగా పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా చాలామంది తరలి వచ్చి వినాయకుడిని దర్శించుకున్నారు. చాలామంది ముస్లిం సోదరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మత సామరస్యం వెల్లువిరిసింది ఈరోజు. అవును, ఎందుకంటే ఇక్కడ మేము ప్రతి ఒక్కరం కూడా మా కమిటీలో కానీ సొసైటీలో కానీ అందరు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా హిందూస్ అని తేడా లేకుండా అందరూ కలిసిమెలిసిగా ఉంటాం కాబట్టి ఈ ఏదైతే స్పెషల్గా ఉందో గణనాథుడి వినాయక చవితి అనే వరకు ఎటువంటి భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసిగా ఈ పండుగను జరుపుకుంటాము. అంతేకాకుండా శివాలయం ఎక్స్ రోడ్ చాలా స్పెషల్ ఇక్కడ మన అమీన్పూర్ బీరంగూడ ఏరియాలోనే. ఎప్పుడు నిమజ్జనం? 15వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. ఎట్లా దేవుడిని రోజు చూస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. నీ పేరు చెప్పు. నీ పేరు? నా పేరు పూర్ణ. ఎట్లా అనిపిస్తుంది? ఎంత పెద్ద గణనాయుడు నీకు తెలుసా? తెలుసు. ఎన్ని ఫీట్లు? 20 ఫీట్. 22 ఫీట్స్. నిమజ్జనం ఎప్పుడు మరి? ఎల్లుండి సండే. మరి మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తున్నావా? అన్నదానం బాగా జరిగిందా ఈరోజు? ఎవరు చేశారు అన్నదానం ఈరోజు? మా తాత, మా నాన్న. ఈశ్వర్ రెడ్డి, మా తాత, మా నాన్న, వాళ్ళమని.
రైట్. బాగా డాన్స్ వేయాలి మరి నువ్వు నిమజ్జనం రోజు డీజేకి. ఓకే రైట్. సో ఇది వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులంతా సిద్ధమయ్యారు. ముంబై నుంచి కళాకారులతో పాటు సాంప్రదాయమైన నృత్యాలతో గణనాయకుని నిమజ్జనం చేయబోతున్నామని చెప్పి ఇక్కడున్న కమిటీ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ నుంచి.